हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाल्टी वीडियो लो नीन इंतकु मुंदु बिय्य पिंडी प्रिपेयर चेसानु कदंडी। दीनिकि मुंदु वीडियो लो आ पिंडी तो मनं एन्नो रकाल टिफिन्स एला चेसुकोवालो ई वीडियो लो नेनु मीकु चूपिंचबोतुन्नानंडि। ओवर नाइट मोत्तं पिंडिनी पक्ककु पेट्टामंडि, अदि चूसारा पोंगिंदि बागा। इप्पुडु मनं दींतो सरिपडिनंत साल्ट अनेदि याड चेसुकुंदामु। नेनु इक्कड सोडा याड चेयट्लेदंडि, मनकि सोडा याड चेयकपोयिना अन्नी रकाल टिफिन्स चाला बागा वस्ताई ई पिंडी तो। सो चूसर कदा नेनु इक्कड साल्ट याड चेसिन तर्वात इड्ली पात्रलु तीसुकुन्नानु। इड्ली पात्रलकु आयिल अप्लाई चेसानु। राइस कुकर लो वाटर याड चेस्तुन्नानंडि। वाटर याड चेसि इड्ली पात्रलो मनं दांट्लो पेट्टि पिंडिनि वेसुकोवालि। सेम प्रोसीजर अन्नी पात्रलकु वेसुकुन्न तर्वात మూత పెట్టుకోవాలి। అండ్ ఈ లోపు మనం పొంగల్ కూడా ప్రిపేర్ చేసుకుందాం। దాని కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1.5 గరిట ఆయిల్ వేసుకోవాలి। నేను అలాగే ఆవాలు, జీలకర్ర, శనగబడలు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి। ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర। నేను ఇక్కడ కొత్తిమీర ముందుగానే యాడ్ చేస్తున్నానండి। కొత్తిమీర ఇలా ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది, కొత్తిమీర ఫ్లేవర్। అలాగే సరిపడినంత salt వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। అలాగే పసుపు, ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిని దింపి చల్లారిన తర్వాత పిండిలో మిక్స్ చేసుకోవాలి। పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి। ఆనియన్ మసాలా మొత్తం పిండికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పొంగనాల పెనం పెట్టి పొంగనాల పెనంకి ఆయిల్ అప్లై చేసుకోవాలి। అలాగే ఇంకొక వైపు నేను దోస పెనం కూడా పెడుతున్నానండి, దానికి కూడా ఆయిల్ అప్లై చేశాను। ఆయిల్ అప్లై చేసిన తర్వాత పెనం బాగా కాలిన తర్వాత ఇక్కడ పిండిని యాడ్ చేస్తున్నానండి। నేను ఇంకొక వైపు పొంగనం దోస కూడా వేస్తున్నానండి। ఇలా వేసుకున్న తర్వాత రెండిటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి। ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పొంగనాలకి మనం ప్లేట్ పెట్టుకుందాము। ప్లేట్ పెట్టుకోవడం వల్ల మనకి బాగా కాల్తాయి। ఒక వైపు దోస వేస్తున్నాను అండ్ ఇంకో వైపు పొంగనాలు కూడా వేస్తున్నానండి। నేను ఇప్పుడు పొంగనాలు మూత తీసి చూద్దాము। నేను ఇంకొక వైపు టర్న్ చేస్తున్నానండి। సో మనం ఇది ఒక్క పిండి వేసుకుంటే మనం ఎన్నో రకాల టిఫిన్లు త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు। యాక్చువల్గా మార్నింగ్ చాలా పని ఉంటుంది కదండి, అలాంటి టైంలో మనం రకరకాల టిఫిన్స్ చేసుకోవడం అంటే చాలా కష్టం కదా। ఇలా మనం ఈ పిండి వేసి పెట్టుకున్నామంటే రోజుకు ఒక టిఫిన్ ఈజీగా చేసేసుకోవచ్చు। పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు। అండ్ ఇంకొక వైపు టర్న్ చేసి నేను మళ్ళీ మూత పెడుతున్నాను। ఇప్పుడు ఒకసారి తీసి చూద్దామండి। సో పొంగనాలు అనేవి బాగా కాలాయి, నేను వాటిని తీసేస్తున్నాను। అండ్ ఇప్పుడు ఇడ్లీ కూడా చూద్దాము ఒకసారి। సో ఇడ్లీ కూడా మనకి అయిపోయింది, నేను ఇడ్లీ కూడా ఆఫ్ చేసేస్తున్నాను। ఇప్పుడు మనం కారం దోశ ప్రిపేర్ చేసుకుందాము। పెనం పైన స్టవ్ పెట్టి ఆయిల్ అప్లై చేసి దోశ వేస్తున్నానండి। పైన ఆయిల్ అప్లై చేస్తున్నానండి। ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది బాగా కాలిన తర్వాత మనం ఇంకొక వైపు టర్న్ చేసుకొని అటువైపు కూడా కాల్చుకోవాలి। ఇంకొక వైపు టర్న్ చేసి కారం అప్లై చేయాలి। ఇది వచ్చేసి చట్నీ అండి। ఆనియన్స్, ఎండుమిర్చి, సరిపడినంత salt వేసి మిక్సీకి పట్టి దాన్ని తర్వాత పెట్టుకున్నాను। సో అది అప్లై చేస్తున్నాను। అలాగే ఇక్కడ నేను నెయ్యి కూడా అప్లై చేశానండి। ఇప్పుడు దీనిపైన పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను। సో చూసారు కదా మనం ఈజీగా కారం దోశ కూడా ప్రిపేర్ చేసేసుకున్నామండి।
ఇప్పుడు మనం దీన్ని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు మనం ఆనియన్ దోశ ప్రిపేర్ చేసుకుందామండి. దీనిపైన ఆనియన్స్ కొత్తిమీర అలాగే ఆయిల్ వేసి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం దోశని ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే విధంగా మనం అన్ని దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి కాంబినేషన్గా నేను సాంబార్ ఎర్రగారం చేశానండి. అండ్ ఈ ఒక్క పిండితోనే మనం ఎన్నో రకాల టిఫిన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దోశ, పొంగనాలు, ఆనియన్ దోశ, పొంగనం దోశ అండ్ ఇడ్లీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక్క పిండి మన ఇంట్లో ఉంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మంచి మంచి వెరైటీస్ కూడా చేసేసుకోవచ్చు అండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అండ్ ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్.